తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ 74 సంవత్సరాలు అవుతుంది. ఈ 74 సంవత్సరాల లోపల ఎన్నో రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. రాష్ట్రాన్ని పరిపాలించక ముందుకు ఈ తెలంగాణ ప్రాంతాన్ని నైజాం నవాబు స్వాతంత్రం రాకుండా చేయడం జరిగింది. ఆ స్వాతంత్రం రాకుండా ఏ చేస్తే ఆ కమ్యూనిస్టులంతా కలిసి ఆ రోజు సాయుధ గెరిల్లా పోరాటాలు చేసి ఆ రోజు తెలంగాణ విముక్తి తీసుకురావడం జరిగింది. తెలంగాణ విముక్తి తీసుకొచ్చిన తర్వాత తదనంతరం అప్పుడు మళ్ళీ ఉవ్వన్నెల జెండా మన హైదరాబాద్ సంస్థానంపై జెండా ఎగరడం జరిగింది. ఇది సత్యం. పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి, సాయుధ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ పాలకులు ఆంధ్ర పాలకులు పాలించి ఆనాడు మనంతా కూడా అన్నిటికీ ఉద్యోగాలకు వనరులకు అన్నిటికీ కూడా దూరం చేయడం జరిగింది. అలాంటి దూరం చేసిన తదనంతరంలో మరో తెలంగాణ సాయుధ పోరాటం కాకుండా తెలంగాణ పోరాటం విద్యార్థులు యువకులు రాజకీయ నాయకులు అంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సంపన్న వర్గాలు కూడా మొత్తం అంతా కలిసి కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి అయ్యా కేసీఆర్ గారు మీరు నాయకత్వం వహించి మా మగ్దుం భవన్కు మా అజయ్ భవన్కు రావడం జరిగింది. వచ్చినప్పుడు కమ్యూనిస్టులుగా మేమంతా కూడా ఒక ప్రాంతం పోతున్నా కూడా ఆంధ్ర ప్రాంతం మా దూరం అవుతున్నా కూడా మేము తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బాగుండాలని చెప్పి తెలంగాణ కోసం మా నారాయణ గారు కూడా గద్దర్ పాటకు డ్యాన్స్ చేయడం జరిగింది. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాలుగా మీరు పాలన చేస్తున్నారు, పాలన చేస్తున్నా కూడా మా సంబంధికులు కూడా మీ దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ఇటీవల రాజేందర్ కానీ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి కోయినపెండి వినోద్ కుమార్ కానీ చాలామంది మీ దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి యువతనంతా కూడా కాపాడాలి, తెలంగాణలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయాలి అని చెప్తున్నారు. చెప్పినప్పటికీ మీరు ఒక ప్రాజెక్టును పట్టుకొని మాత్రమే ఈరోజు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయినట్టు అది కాదు. ఈరోజు కరోనా నేపథ్యంలో తెలంగాణ మొత్తం అతలాకుతలం అయింది. అతలాకుతలం అయినప్పుడు మీరు ఏం చేయాలి, తెలంగాణ ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఐగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు విన్నవిస్తున్నాం. ఏంటిది, టీచర్స్కు ఒకసారి ఉపాధ్యాయులకు వృత్తి లేదు. మొన్న నిన్న కాక మొన్న అసెంబ్లీ ముంగట పెట్రోల్ పోసుకొని కాయబెట్టుకున్న సంఘటన జరిగింది. ఆ సంఘటన వెంపడే ఉన్నతమైనటువంటి అధికారులను ఇంటెలిజెన్స్ వర్గాలను దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేయాలి. ఈరోజు ఉపాధ్యాయులను ఆదుకోకపోతే ఈ దేశ భవిష్యత్తు కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి రంగం అభివృద్ధి చెందినప్పుడే, విద్యా ప్రామాణికం పెరిగినప్పుడు మాత్రమే ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి డిజిటల్ ఇండియా ప్రకారంగా పోతూ ఆయన మొత్తం దేశాన్ని మొత్తం కొల్లగొడుతున్నాడు. దేశాన్ని కొల్లగొడుతుంటే అయ్యా నువ్వు కేంద్రంలో నాయకత్వం వహించాలనుకుంటున్నావు కేసీఆర్ గారు కేంద్రం